नेल्लूर जिला कावल नियोजकवर्गम जलदंकी मंडल परिधिलोनी कोत्तपालेम ग्रामानिकी चेंदिन विवाहित महिला आत्महत्य केसुलो इद्दरु मुद्दाइलनु मीडिया मुंदु प्रवेशपेट्टारु। अनंतरं कावल डीएसपी देवरकोंड प्रसाद मात्लाडुतू विवरालनु वेल्लडिंचारु। मानसिक वेधिचार अम्मा ने अवानक इबरी कंप्लें के नमो जी 498/386 नमो अम्मा सूसइड सूसइडी कारण के सीए गारूरल लखेश्वरा सीए ग दर्याप्त दर्याप्त तेली చనిపోయిన ఈవికి ఒక తెలిసిన ఫ్రెండ్ అనిల్ అనే ఒక అతను ఉన్నాడు। ఈ అతను నీళ్ళ సంపుకుంటాడు ఊర్లోనే। అనిల్ అనే ఫ్రెండ్ తో ఈ A4 అయినటువంటి ముద్దాయి కోట వెంకటరెడ్డి ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది అనిల్ తో। అంటే ఫ్రెండ్లీ గా మాట్లాడేది, పెద్ద అబ్యూజింగ్ ఏం తప్పు కాదు। అది కూడా సీజ్ చేశాం, ఆ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది। ఆ సిమ్ కూడా తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం। ఏమీ లేకపోయినప్పటికి ఈ వెంకటరెడ్డి इम्मा ने अरे मोदीपेटा ब्लाक मोदीपेटा ब्लाक डबूल अड़क डबू लेको वाइस इंटेंशन वाइस रिकॉर्ड इधर वेंकटरेड्डी फोन तो अनिल तो माटे इम्मा माटाता दाँ क्या वाइस रिकॉर्ड वालिदर संभाषण वक्रीकरी चपटा अभी बेदर अट्ला रूस डबूल अम्मा दर ब्लाक తీసుకున్న తర్వాత మరలా అమ్మాయి దగ్గర ఒక 5000 రూపాయలు డబ్బులు అడిగాడు। అంటే డబ్బులు ఇవ్వాలి అమ్మాయి। ఇది ఒక 4 మంత్స్ బ్యాక్ ఇవ్వబోయేటప్పటికి ఈ విషయాన్ని మాట్లాడుతున్న విషయాన్ని ఆ భక్త ప్రసాద్ రెడ్డికి అదే విధంగా వాళ్ళ అత్త పద్మకు పద్మ వాళ్ళ అమ్మ గురమ్మకు కూడా రామమ్మకు కూడా చెప్పాడు। ఇదిగో మీ కోడలు ఇట్లా పలానా అనిలని నూడు వ్యాపారం చేయ నూడులు సమ్మే కోర్సుతో మాట్లాడుతుంది వాళ్ళతో అబ్యూజింగ్ మాట్లాడింది వాడితో ఏదో సంబంధం ఉన్నట్టుందని అనుమానంగా ఉందని ఒక అనుమానాన్ని ఈ ముగ్గురికి చెప్పాడు। చెప్పిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిని భయంకర టార్చర్ పెడుతున్నారు। ఎందుకు మాట్లాడావు వాడితో, వాడితో నీకేం సంబంధం, అత్త సంబంధం అని ఇదంతా అట్లాట్లాట్లా గ్రామం మొత్తం తెలిసిపోయింది। దీనికి అమ్మాయి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఈ అవమానంగా భావించి 13 తారీఖున సాయంత్రం ఇంట్లో ఉన్న పిల్లల ముందు చనిపోయింది। చనిపోయిన దాని మీద కేసు నమోదు చేసి విచారించి దీనికి అసలు ఎక్కడి నుంచి బేస్ వచ్చిందని సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు కూడా వెళ్తే వెంకటరెడ్డి వచ్చాడు అసలు వెలుగులోకి। అంటే ఎఫ్ఐఆర్ లో వెంకటరెడ్డి లేడు, వీళ్ళు ముగ్గురు అరెస్ట్మెంట్ చేశారు, భర్త అత్త అత్త వాళ్ళ అమ్మ మాత్రమే ముగ్గురు అరెస్ట్మెంట్ చేశారని ఎఫ్ఐఆర్ లో జరిగింది। దర్యాప్తులో ఇతను కూడా వెంకటరెడ్డి వల్ల ఇదంతా జరిగింది అనేది తేలింది। ఈ రోజున భర్త ప్రసాద్ రెడ్డిని ఇదంతా కూడా న్యూసెన్స్ అవడానికి కారణమైన వెంకటరెడ్డిని ఇతను కూడా నిన్న సాయంత్రం 9 రాయ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది। ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నాం, మిగిలిన అత్త అమ్మ అత్త వాళ్ళ అమ్మను కూడా త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం। ఈ కేసులో ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆ దాని వెలుగులో దాటం అనేది గొప్ప విషయం। సిఐ గారు అఖేశ్వరరావు గారు ఎస్ఐ ఎంగటరావు వీళ్ళిద్దరు కూడా టీమ్ వర్క్ చేసి ఒక టీంను ఫామ్ చేసుకొని ఈ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ని బయట తీసి ఇప్పుడు ఫోన్ ని వాయిస్ రికార్డ్ చేసిన సిమ్ ని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది। అది కూడా కోర్టుకు టెక్నికల్ అనాలిసిస్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్ పంపించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము కోర్టు సబ్మిట్ చేస్తాం, మిగతా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తాం। తప్పే మాట్లాడుకోవాలి, దాన్ని కాల్ క్రియేట్ చేశాడు వెంకటరెడ్డి, క్రియేట్ చేశాడు అనిల్ వాయిస్లు ఎక్కడ కూడా వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళతో చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్, దాని మీద స్వతంత్రంగా మాట్లాడారు। ఒక 5000 రూపాయలు డబ్బులు ఇస్తావా అంతే, ఇంక వేరే అబ్యూజింగ్ కానీ వీళ్ళిద్దరి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఎక్కడ కూడా ప్రూవ్ కట్టలా, మనకున్న ఎంక్వైరీ కూడా అంతే ప్రూవ్ కట్టలా। కాకపోతే దాన్ని క్రియేట్ చేసి క్యాష్ చేసుకుని బెదిరించాలని వెంకటరెడ్డి ప్లాన్ చేశాడు। బెదిరించి ఇంకోటి తను కూడా వేరే విధంగా చేసి ట్రై చేశాడని కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది। వేరే విధంగా అమ్మాయిని వేరే విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాడు, అంటే దీని ముందు ఏది వాళ్ళ అత్త మామ చూపించక ముందు నేను వాళ్ళకి చెప్తాను, లేకపోతే తను వేరే విధంగా సెక్స్ పరంగా దాన్ని అబ్యూజ్ చేశాడు, అది కూడా యాడ్ చేస్తాం, యాడ్ చేసి పంపిస్తాం ఎంక్వైరీ।